ప్రియస్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వర్గాలు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. అంతేకాకుండా ఇవాళ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో దళితులలో కూడా మాదిగ జాతి వివక్షకు గురవుతూ ఉన్నది. మాకు ఏబీసీలో వర్గీకరణ కావాలని చెప్పి 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగ జాతిని పట్టించుకోకపోతే అనేక మంది చనిపోయింది. ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అణచివేత గురవుతున్న జాతి, ఇవాళ అభివృద్ధికి ఆమర దూరం ఉన్న జాతి, అతి పేదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిష్కరించాలని చెప్పి స్వయంగా ఎన్బీసీలలో వారే వచ్చి వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణకు చరమగీతం పాడుదాం, వాళ్ళు కోరిన సమస్యను పరిష్కరిద్దామని చెప్పి భాజపా కమిటీ వేసి సుప్రీంకోర్టు మీద వాదించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబీసీల వర్గీకరణను ఇలా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మూడవది, 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి. అంతేకాకుండా రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని పద్ధతిలో, దేశమే ఆశ్చర్యపోయే పద్ధతిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారికి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది. ఇవాళ కేంద్ర కేబినెట్లో 75-76 మంది ఉంటే 27 మంది కేంద్ర మంత్రులు ఓబీసీ మంత్రులు ఉన్నట్టు సోయి మర్చిపోయింది.